డిస్టిక్ ఖమ్మం జిల్లా రఘునాథపాలెం గిరిజన సంక్షేమ గురుకుల కాలేజీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. కాలేజీలో మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. క్లాసులు కూడా సరిగ్గా చెప్పడం లేదని కళాశాల గేట్ ముందు ధర్నా నిర్వహించారు. సంక్షేమ హాస్టల్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇంగ్లీష్ లెక్చరర్ ఏడాదిలో 10 రోజులు కూడా క్లాసులు చెప్పలేదని ఆవేదన వ్యక్తం చేశారు. టీచర్ పట్టించుకోండి, ఏ కంప్లైంట్ ఇచ్చినా కూడా టీచర్స్ కొట్టడానికి వస్తున్నారు. టీచర్స్ ఈవెన్ డీలింగ్ చేసే టీచర్స్ వల్గర్ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నారు. ఏ ప్రాబ్లం, ఏ వాటర్ ఫెసిలిటీస్ చెప్పినానుకో వాచ్మెన్ వేయట్లేదు అంటారు, గ్రౌండ్ వాటర్ లేదు అంటున్నారు, ప్రిన్సిపల్. ఆ రోజు ఒక మేడం నాతో ఎగ్జామ్ హాల్లోనే ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నారు, వెనకాల పిచ్చుకల ముక్కలు పడేస్తారు, ఈగలు దోమలు క్లాసులో ఏం లేదు, అక్కడ ఒక ఇంకుడు ఇంకుడు కొంటారు. స్వచ్ఛ భారత్ చెప్పాము, ఒక్కసారిగా స్వచ్ఛ భారత్ చెప్పారు. ఏదో ఆ రోజు పాములు వచ్చినాయంట, ఏదో పెద్ద పిల్లగాళ్ళు అంటే చంపారు, చిన్న ఫిఫ్త్ పిల్లగాళ్ళు వస్తే ఏదైనా ఇంతే అన్న, ఏ చెప్తానంటే రెండు రోజులు అంతే. ఆ రోజు లెటర్ రాయమన్నారు ఫుడ్కి, రెండు రోజులు రాసినాం, తర్వాత రెండు రోజులు పెట్టారు వెనకాల నుంచి. అది ఇప్పుడు ఫుడ్ బాగాలేదని చెప్తే ఒక పిల్లగాడు ఆ సార్ కొట్టడానికి వచ్చారు. ఇది ఎక్కడ న్యాయమని అడుగుతున్నాం సార్. ఫస్ట్ ఈ ఉన్న దాంట్లో వాళ్ళు మెనూ ఫాలో అప్ అయినా ఏం కాదు, కానీ పెట్టే దాంట్లో మంచి పెడితే సార్. ఇంటర్మీడియట్ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యి ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి నేపథ్యంలో విద్యార్థులు సరైనటువంటి భోజనం పెట్టకపోవడం వల్ల భోజనంతో పాటు కనీసం విద్యార్థులకి మౌలిక సదుపాయాలు లేవు. కనీసం విద్యార్థులు అనే విద్యార్థి పడుకునేటటువంటి రూమ్లలో కూడా కనీసం స్లీపర్స్ లేక ఓడినటువంటి పరిస్థితుల్లో విద్యార్థులు అందుతోనే పడుకుంటున్నారు, అందుతోనే తింటున్నారు, వినేటటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ భోజనం బాగాలేదని చెప్పేసి అని హాస్టల్ వార్డెన్ అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ని, కన్సల్ట్ వార్డెన్ ప్రిన్సిపాల్ని అడిగితే వార్డెన్ గారు కూడా విద్యార్థులపైకి దాడికి వచ్చినటువంటి పరిస్థితి, దాడి చేసే పరిస్థితికి వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ గురుకుల పాఠశాలలో ఈ ట్రైబుల్ వెళ్ళిపోయిన గురుకుల పాఠశాలలో ఇవాళ పేద విద్యార్థులే ఇక్కడ పాఠశాలకు వచ్చి చదువుకునే పరిస్థితి ఉంది. ఉన్నటువంటి పరిస్థితిలో విద్యార్థులకు కనీసం భోజన సదుపాయం కల్పించకపోవడం దుర్మార్గమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రభుత్వం ఏం చేస్తుంది, ఒక్కొక్క విద్యార్థికి వచ్చి లక్షల రూపాయలు ఇవాళ ఖర్చు చేస్తున్న పరిస్థితి ఉంది. ఆ డబ్బులు ఎటు పోతున్నాయో కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంది. కనీసం గురుకుల పాఠశాలలో మెనీ షార్ట్ కూడా పెట్టినటువంటి పరిస్థితి ఉంది. మెనూని ఇంప్లిమెంటేషన్ చేయడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ కావచ్చు, ఇక్కడ ఉన్న